నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మామిడి పండుతోటి కేక్ చేస్తున్నానండి, అది ఎలాగో చూద్దాము. నేనైతే ఒక మామిడి పండు తీసుకున్నానండి, అది పై తొక్కంతా తీసేసుకునేసి. సెలవులకి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి చేయాలా అండి, లేకపోతే ఊరుకోరు పిల్లలు. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఏదో ఒకటి మామిడికాయలతోటి చేయాలనిపిస్తుంది. పై తొక్కంతా తీసుకునేసాం కదండి, ఇప్పుడు వాటిని సన్న ముక్కలుగా చేసేసుకోవాలండి. సన్న ముక్కలుగా చేసేసుకుంటున్నాను, చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా చేసి పెడితే. నేనైతే ఇలా చేస్తున్నానండి, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు అన్ని ముక్కలు చేసేసుకునేసేసాం కదండి. ఒక కప్పు అయినాయి, ఆ కప్పు మిక్సీలో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు చక్కెర వేసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు పాలు వేసేసుకునేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదండి, మిక్సీకి వేసుకున్న ఆ జ్యూస్ అంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నామండి. బాగా మెత్తగా వేసేసుకున్నాము, అదిగోండి ఎలాగా అక్కడ చూపించినట్టుగా మెత్తగా వేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటారు కదండి, బొంబాయి రవ్వ తీసుకునేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ రవ్వ కూడా మిక్సీ పట్టుకున్నది అందులో వేసేసేయాలండి. వేసేసి ఇప్పుడు ఒక స్పూన్ అండి మైదా వేసుకునేసి బాగా కలిపేసుకోవాలండి. అక్కడ చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా, పొడలు పొడలుగా లేకుండా బాగా నీట్గా బాగా కలిపేసుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా నానిపోతుంది ఆ రవ్వ అంతా. మనం మిక్సీకి వేస్తున్నాం కదండి, అది ఇంకా కొంచెం ఉంటుంది లైట్గా, అంతా నానాలండి. ఇప్పుడు 20-25 మినిట్స్ అది ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసేయాలి, బాగా నానిద్ది. ఇప్పుడు మనము కేక్ చేసుకుంటే గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసేసి అదిగో పొడి పిండి వేసేసుకునేసి మైదా పిండి అలాగనాలి. ఇప్పుడు మనము మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. ఇప్పుడు బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా వేసేసుకునేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కొంచెం పాలు తక్కువైనా కానీ కొంచెం వేసేసుకునేసి కలుపుకోవాలండి. మిక్సీకైనా వేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ బాగా నీట్గా కలిపేసుకోవచ్చు. అక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలిసేటట్టు కలపాలండి. ఇప్పుడు అదే స్పూన్ తోటి మైదా వేసుకున్నాం కదండి, ఆ స్పూన్ తోటి ఆయిల్ వేసుకోవాలండి. వేసుకునేసి కొంచెము వెనిలా ఎసెన్సి ఒక 2 చిటికలు అట్లా వేసుకోవాలండి. వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి, ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది కేకు. ఈలోపు మనము నేను కుక్కర్ గిన్నె పెట్టేసానండి, అందులో స్టాండ్ పెట్టేసి బాగా వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము కేక్ గిన్నెలో అదంతా వేసేసుకోవాలండి, ఆ కన్సిస్టెన్సీలో వేసుకుంటే సరిపోయిద్ది. పైన జీడిపప్పు బాదం పప్పు సన్నగా తరిగేసుకొని వేసేసానండి. ఇప్పుడు బాగా వేడైంది కదండి కుక్కరు, అందులో పెట్టేసుకోవాలి. పెట్టేసి గిన్నె కరెక్ట్గా ఉందా లేదా చూసుకునేసి మనము మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకునేసి ఒక 25-30 మినిట్స్ ఉండాలండి కేక్ రెడీ కావడానికి. చూడండి రెడీ అయిందండి కేకు. ఇప్పుడు దించుకునేసి చల్లారాక చూసుకుందామండి. అదిగోండి చూడండి, పుల్లకి అంటుకోకుండా వస్తే రెడీ అయినట్టండి. ఇప్పుడు చుట్టూరు చాకుతోటి అలా అనుకునేసి ఒక ప్లేట్లోకి బౌల్ వేసుకుంటే చూడండి అడుగును కూడా ఎక్కువ మాడకుండా బాగా నీట్గా వచ్చిందండి కేకు. మా పిల్లలు బాగా ఖుషి అయ్యారండి మ్యాంగో కేక్ అనేసరికి. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.